శుభోదయం పిల్లలు ఈ రోజు 2nd క్లాస్ తెలుగు 6th లెసన్ అత్త ఉత్తరం మన 5th లెసన్ లో ఏం చదువుకున్నాం తెలివైన కాకి కాకి కదా తెలుసుకున్నాం కదా ఈ రోజు 6th లెసన్ అత్త ఉత్తరం ఇక్కడ ఒత్తులు ఏమేం వచ్చాయి చూడండి తావొత్తు దావొత్తు నావొత్తు मन अल अल्लने अत्ता पीलस्ता उत्तर उत्तर लेख मेरेवर लेख रासिंद्रा उत्तर पंपचारा अब उत्तरा पंपेवार अल्लाफोन लेने मन उत्तरा पंपेवार उत्तर एवरकना पंपचिंद्रा एवरकना राशारा उत्तर राशि पंपचिंद्रा अत्त उत्तरम अने पाट उ चूँगी इकड़ पिल बड़क अत्त एड बड़ी वस्तु इकड़ एड बड़ी पिल चूँ पिक्चर पाट सारी पाता विन पाँव अत्त उत्तरम चली अत्तर सीसा तीसिंदी चीरकु पूसिंदी पूल गुत्तुलु कोसिंदी अद्दंलोना मुद्दुगा चूसिंदी रेंडेद्दुल बंडी एक्किंदी वेन्नेल्लो आडुचुन्न चिन्न बाबुनि चूसिंदी वेन्ने दोंग अनि पिलिचिंदी मरोकसारि चूडंडी अत्त उत्तरम चदिविंदी अत्तर सीसा तीसिंदी कोत्त चीरकु पूसिंदी पूल गुत्तुलु कोसिंदी अद्दंलोना मुद्दुगा चूसिंदी रेंडेद्दुल बंडी एक्किंदी వెన్నెల్లోనా ఆడుచున్న చిన్న బాబుని చూసింది వెన్నె దొంగ అని పిలిచింది అత్త ఉత్తరం చదివింది అత్తర సీసా తీసింది కొత్త చీరకు పూసింది పూల గుత్తులు కోసింది అద్దంలోనా ముద్దుగా చూసింది రెండెద్దుల బండి ఎక్కింది వెన్నెల్లోనా ఆడుచున్న చిన్న బాబుని చూసింది వెన్నె దొంగ అని పిలిచింది అత్త ఉత్తరం చదివింది లేక చదివింది అక్కర సీసా తీసింది కొత్త చీర పూసిందంట అత్త పూలు తీసింది పూలు కోసింది జడకు పెట్టుకుంది పూల గుత్తులు కోసి జడకు పెట్టుకుంది అద్దంలోన ముద్దుగా చూసుకున్నది రెడీ అయ్యి రెండెద్దుల బండి ఎక్కింది వెన్నెల్లో ఆడుచున్న చిన్న బాబుని చూసింది ఆయనని ఏమని పిలిచింది ఆ బాబుని వెన్నె దొంగ అని పిలిచింది మనం వెన్నె దొంగ అని ఎవరిని పిలుస్తాం శ్రీకృష్ణుని ముద్దు ముద్దుల కృష్ణుడిగా వెన్నె దొంగ కొండే కృష్ణుడు అని పిలుస్తాం ఎవర్ని పిలుస్తాం వెన్నెదొంగని కృష్ణుని ఓకేనా చూడండి ఇక్కడ అభ్యాస క్రియలు శ్రవణం మౌఖికం శ్రవణం అంటే వినడం మౌఖికం అంటే మాట్లాడడం చెప్పడం పాటను వినండి పాడండి ఇక్కడ పాడండి కదా మీరు పాడండి పాటను ఈ లెసన్ లో ఏమేం ఒక్కలక్షణే తావొత్తు దావొత్తు నావొత్తు పదాలని మీరు సర్కిల్ చేయాలి ఓకేనా మీకు ఎవరైనా ఉత్తరం పంపారా మీకు ఉత్తరం పంపారా లేదా మీరు ఎవరికైనా ఉత్తరం రాశారా అది చెప్పండి వెన్నెదొంగ అని ఎవర్ని అంటారు చెప్పాను కదా ఇప్పటిదాకా శ్రీకృష్ణుని వెన్నెదొంగ అని అంటాం ఎందుకుంటారో అడిగి తెలుసుకోండి మనం వెన్నెదొంగ అని ఎందుకు అంటాం శ్రీకృష్ణుని చెప్పాను ఇదివరకు మనకి సెకండ్ లెసన్ లో వచ్చింది అది చెప్పండి మీరు పఠనం చదవాలి ఈ అక్షరాలను ఈ పదాలను చదవాలి క్రింది పదాలను మరియు వాక్యాలను చదవండి తావొత్తు దావొత్తు నావొత్తు ఇక్కడ తావొత్తు పదాలు చూడండి అత్త చెత్త గిత్త పత్తి వత్తి పత్తి గుత్తి వత్తు సుత్తి చిత్తు పత్తి కాయలు కాసాయి సుత్తి వేట सुत्ति वेटकु चित्तु चित्तु सुत्ति वेटकु सुत्ति वेटकु एमैतदि चित्तु चित्तु अयितदि सुत्ति वेटकु चित्तु चित्तु दा दावतु पदालु चूडंडि पेद्द मुद्द अद्दं एद्दु पोद्दु चद्दु
अदे मिदे मद्देला पेद्दला माटा चद्दी मूटा पाप चेतिलो मुद्द बंती दावुत्तु पदालु दाकी दावुत्तु पदालु दाकी दावुत्तु पदालु नेक्स्ट नाकी नावुत्तु पदालु चूडंडि इक्कड అన్న వెన్న జొన్న పన్ను జున్ను కన్ను పెన్ను మున్ను సున్న పొన్న చెట్టు నీడన నెమలి కన్ను పొన్న చెట్టు నీడన నెమలి కన్ను పున్నమి వెన్నెల కన్నుల పండుగ పున్నమి వెన్నెల కన్నుల పండుగ నాకి నా ఒత్తు పదాలు కూడా చదవండి నెక్స్ట్ లేఖనం పాఠంలో త ద నా ఒత్తులు ఉన్న పదాలని సర్కిల్ చేయండి ఆ పాఠంలో త ద నా అక్షరాలను మీరు సర్కిల్ చేయండి ఒత్తులు ఉన్న అక్షరాలను సర్కిల్ చేయాలి క్రింది చిత్రాలను గుర్తించి వాటి పేర్లు రాయండి ఇక్కడ ఏంటిది ఈ చిత్రాలను చూసి బొమ్మలను చూసి మీరు పేర్లు రాయాలి మీరే ఇది చెత్త బుట్ట కత్తెర ఇవి రెండింటియో మీరే రాయండి నెక్స్ట్ కలిపి రాయండి ఇక్కడ కలిపి చూడండి అత్త ఆ నా చే గి కో ఓకేనా థాంక్యూ చిల్డ్రన్